మొన్నే ప్రస్తావించాను ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలి అన్నటువంటి అంశం దగ్గరనే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యన ఇష్యూ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం బాబుని ఏదో ఒకటి చేస్తే అదిగో చూసారా బాబు అవినీతి పొరుడు కేంద్రమే అక్కడ కేసులు పెట్టింది ఆయన దొంగ కాబట్టి ఆయన చూపించాలన్నటువంటి ప్రయత్నం జగన్ అదే సందర్భంలో మా నెత్తి నేసుకుని మేమెందుకు చేస్తాం నువ్వేదన్నా కేసులు పెట్టు నువ్వు అరెస్టులు చేయి నీ వ్యవహారం నువ్వు చూడు అప్పుడు మేము నీకు తెర వెనక నుండి సపోర్ట్ చేయడానికి లేకపోతే కనుక పరోక్షంగా మద్దతు పలకడానికన్నా వీలుంటుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యాంగిల్ ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఎవరు ఏమి చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు బేసిక్గా ఇంతకు ముందే చెప్పాను చట్టబద్ధమైనటువంటి మోసం చట్టబద్ధమైనటువంటి దోపిడీ చట్టబద్ధమైనటువంటి నేరం ఇది కొన్ని రకాలు దాంట్లో ఇప్పుడు పీపీఎల్కి సంబంధించి ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ఏదో సారీ అక్కడ ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏపీఆర్సీ తర్వాత ఆ విద్యుత్ శాఖకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం దానికి సపోర్ట్ చేసినప్పుడు దాంట్లో కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపించడం సాధ్యం కాదు ఈ రివైవ్ చేయడం తప్పించి దాంట్లో దాన్ని దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు మీద ఎలాంటి కేసులు పెట్టడానికి సాధ్యం కాదు అరెస్టులు చేయడం కూడా సాధ్యం కాదు ఏదైనా కావాలనుకుంటే దాన్ని ఏసీబీఐ దర్యాప్తుకు ఆదేశించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి అది కేంద్రం దగ్గరికి పెట్టాలి కేంద్రం కూడా అక్కడ హైయెస్ట్ ఇనిషియేటివ్ తీసుకోదు ఇదిగో వీటిని తగ్గించుకోమని చెప్పడమో లేకపోతే వీటిట్లా ఇంతవరకు జరిగింది మీ ఇష్టం అని చెప్పేసి ఇక్కడికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఒక ఒక యాంగిల్ ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి పోలవరం దానికి సంబంధించి అది కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశమే ఎస్టిమేట్స్ ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పంపించారు దాన్ని అప్రూవల్ చేశారు డబ్బులు అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో అందులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఒక నివేదిక ఇవ్వచ్చు కానీ దాని బేసిస్ మీద జగన్ కేసు పెడతారా కేంద్రం కేసు పెడతదా అంటే ఇక్కడ ఇద్దరి మధ్యన మాకెందుకు మాకెందుకు అనేటువంటి కోణమే ఉంటుంది ఆ యాంగిల్లో చూస్తే ఇంత జరిగిందని ప్రజలకి సమాచారం అందించడానికి పనికొస్తుంది తప్పించి కేసులతో అరెస్టులు చేయించి జైలుకి పంపించడం అనేటువంటిది అయితే సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు మూడోది వచ్చేటప్పటికి ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులు మళ్లింపు ఏ ప్రభుత్వమైనా ఒక శాఖ నిధులు ఇంకో శాఖకు మళ్లించుకోవడం అనేటువంటిది సిద్ధం ఇది విమర్శక పనికొస్తుంది ఇదిగో అంత నాశనం చేశారు ఈ శాఖని ఇంత శాఖ ఇంత నాశనం చేశారు అనేటువంటి పాయింట్ వస్తుంది తప్పించి అది విమర్శించడానికి పనికి వస్తుంది తప్పించి ప్రాక్టికల్గా అయితే కేసులు పెట్టలేరు లేదా అప్పుల గురించి రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారనేటువంటి ఇవేవి కూడా కేసులకు నిలబడేటువంటివి కాదు ఇక్కడ జరగంది అందులో దుబారా జరిగింది నిజం లేకపోతే దుర్వినియోగం జరిగినటువంటి మాట వాస్తవం కానీ ఇదంతా చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్ ఈ నేపథ్యంలో బాబుకి ఏదో అయిపోతుంది ఏదో చేసేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ అయితే అతి అత్యంత అవకాశం తక్కువ ఉంటుంది ఈ లోపు విమర్శలకి మాత్రమే ఛాయిస్ అవుతుంది